దయ్యం ఎట్లుంటదో చూడని వాళ్ళు కనబడితే చూద్దాం అనుకునే ఆశావహుల కోసం ఇలా దండి దయ్యం వార్త వాటికచ్చేసిన ఇగో ముందే చెప్తున్న వాళ్ళ దయ్యాలంటే భయం ఉంటనే అయితే ముందుగానే టీవీ బంద్ చేయండి తర్వాత నన్ను తిట్టొద్దు మరిగా ఎందుకైనా మంచిది షట్ మీ దయ్యం నాకేం భయం షట్ మీ దయ్యం నాకేం భయం అని మంత్రం చదువుకోరి అగజుడురి చెప్పు ఎట్లా కదులుతుందో హవ్వ ఎవల్ దారం పెట్టి గుంజతలేరు అయస్కాంతం పెట్టి కదిలిస్తున్నారనేది అందుకు అవేం ఇన్పై కూడా కాదే ఫ్యాన్ గాలి కదులుతుందంటే ఫ్యాన్ కూడా లేదా మరి ఎట్లా కదులుతుంది చెప్పు పక్క దయ్యం పని ఇది ఆగో చెప్పు జత ఓనర్ వచ్చి దయ్యం రాకుండా చెప్పడం పెడతాం కానీ చెప్పుకే దయ్యం పట్టిందని శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనుకుంటా ఆ దేవుని ఫోటో పట్టుకుని హనుమాన్ చాలీసా చదివిండట పాపం దీని మొండితనం చూస్తుంటే ఇది మన రాష్ట్రం దయ్యం కాదనిపిస్తున్నది పక్క అంతర్రాష్ట్ర పిశాచే అయి ఉండొచ్చు నీకు కోడి కావాలంటే కోడి ఇస్తా మూడు బజట్ల కాడ గుడ్డు దిప్పేయమంటే గుడ్డు దిప్పేస్తా మటన్ కావాలంటే సూర్ కింద పెడతా మందు కావాలంటే శాఖ పోస్తా అని దయ్యానికి మెను ఆప్షన్లు ఇచ్చిండట అయినా దయ్యం గదులుడు ఆపలే ఇక ఇంటి పక్క వాళ్ళని కేకేస్తే వాళ్ళంతా దయ్యం వచ్చిందని దేవుడు పటాలు పట్టుకొచ్చి పూజలు చేసుడు సురి చేసిరట మందిలో పెద్ద మనిషి సెల్లు తీసి మంత్రగానికి ఇట్లా ఫోన్ కొట్టిండట అయినా దయ్యం భయపడలేదు వీళ్ళు భయపడడు ఆపలేదు ఇట్లయితే దయ్యం వినతట్లేదు ఇవాళ నేను ఆ దయ్యమో తెలుసుకోవాలనుకొని గుండెల నిండా ధైర్యం తెచ్చుకొని ఊపిరి బిగబట్టుకొని చెప్పు కదులుడనుకున్న విశ్వరహస్యాన్ని ఛేదించుదామని ఇట్లా కదిలిచ్చిండట గంతే ఇక ఓవా చూసిరా చెప్పు కింద పెండ పురుగు ఉన్నది ఇక అది ఆ పెండ పురుగు చెప్పును మోసుకుంటా తిరుక్కుంటా తిరుక్కుంటా అట్లా పోతున్నది ఇక పైకేమో చెప్పు కదిలినట్ట అనిపించింది ఇక ఆ ముచ్చట తెలియక దయ్యమే చెప్పు కదిలిస్తుంది అనుకొని వీళ్ళంతా భయపడ్డారట కమ్మవులున్న తుంబూరు కాడ అయింది ఈ ముచ్చట అని చూడు రీ జనాలు ఎట్లున్నారో